హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు జనరల్ స్టడీస్ క్లాస్లో భాగంగా 106వ భాగాన్ని చర్చించుకుందాం. దీంట్లో భారతదేశం మధ్యయుగం అనేటువంటి టాపిక్ పైన మీకు ముఖ్యమైనటువంటి బిట్స్ని అందించడం జరుగుతుంది. ఎవరైతే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ యొక్క బిట్స్ యూజ్ అవుతాయి. సో చివరి వరకు మా యొక్క వీడియోని చూసినట్లయితే మీకు ముఖ్యమైనటువంటి బిట్స్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఫ్రెండ్స్, వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కోసం మీరు మా యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెబ్సైట్ www.shineindiaarktutorial.com. ఫ్రెండ్స్, ఇంకా జనరల్ స్టడీస్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ కనుక మీకు కావాలి అనుకుంటే మా యొక్క వెబ్సైట్లో ఫ్రీగా డైలీ 3 టైమ్స్ రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డైలీ 3 టైమ్స్ ఆన్లైన్లో ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంపై మొదటి ముస్లిం దండయాత్ర జరిగినటువంటి సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, క్రీస్తు శకం 712వ సంవత్సరం. నెక్స్ట్, అరబ్బుల సింధు దండయాత్రకు నాయకత్వం వహించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, మహ్మద్ బిన్ కాసిం. నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తు శకం 1000 నుండి 1027 సంవత్సరం మధ్య భారతదేశంపై 17 సార్లు దండయాత్ర చేసిన ముస్లిం పాలకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, మహ్మద్ గజనీ. నెక్స్ట్ క్వశ్చన్, మహ్మద్ గజనీతో భారతదేశం వచ్చిన తారిక్ ఈ హింద్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, అల్బెరూనీ. నెక్స్ట్ క్వశ్చన్, మహ్మద్ గోరీని పృథ్వీరాజ్ చౌహాన్ ఈ యుద్ధంలో ఓడించాడు? ఆన్సర్ ఆప్షన్ 1, మొదటి తరైన్ యుద్ధం. నెక్స్ట్ క్వశ్చన్, షానామా అనే గ్రంథాన్ని వ్రాసిన మహ్మద్ గజనీ ఆస్థాన కవి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, పిరదౌసి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో స్వతంత్ర ఇస్లాం రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ క్వశ్చన్, చౌగన్ పోలో అనే క్రీడ ఆడుతూ గాయపడి మరణించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ క్వశ్చన్, చిహల్ గనీ అనే కూటమిని స్థాపించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, ఇల్టుల్ మిష్. నెక్స్ట్ క్వశ్చన్, పర్షియా దేశపు పద్ధతులు సిజ్జా పైబోస్ నౌరోజ్ చాంబర్లీన్ ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, బాల్బన్. నెక్స్ట్ క్వశ్చన్, నయా ముస్లిం అని పిలువబడిన మంగోలులు భారతదేశంలో నివసించుటకు అనుమతించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, జలాలుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ క్వశ్చన్, సిరి అనే పట్టణాన్ని నిర్మించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ క్వశ్చన్, మార్కెట్ సంస్కరణలను ప్రవేశపెట్టి ధరలను అదుపులో ఉంచిన మధ్యయుగ చక్రవర్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో తబలా సితారా అనే పరికరాలను ప్రవేశపెట్టిన సంగీతకారుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, అమీర్ ఖుస్రూ. నెక్స్ట్ క్వశ్చన్, సామ్రాజ్య వ్యవసాయ శాఖను స్థాపించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, మహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్ క్వశ్చన్, టోకెన్ కరెన్సీని ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, మహ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటిసారి జిజియా పన్ను ప్రవేశపెట్టిన ముస్లిం పాలకుడు ఎవరు? ఆప్షన్ 4, మహ్మద్ బిన్ కాసిం. నెక్స్ట్ క్వశ్చన్, బానిసల సంక్షేమం కొరకు ధనాన్ని విరివిగా ఖర్చు చేసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, ఫిర్జోషా తుగ్లక్. నెక్స్ట్ క్వశ్చన్, ఖలీఫా అనే బిరుదు ధరించిన ఏకైక ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, ముబారక్ షా.
నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో కన్వాలీలు ప్రవేశపెట్టినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, అమీర్ ఖుస్రూ. నెక్స్ట్ క్వశ్చన్, చాచ్ చామా అనే గ్రంథాన్ని వ్రాసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, అబూబకర్. అబూబకర్ అనే వ్యక్తి చాచ్ నామా అనే గ్రంథాన్ని రచించాడు. నెక్స్ట్ క్వశ్చన్, చిహల్ గనీని అంతం చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, గియాజుద్దీన్ బాల్బన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో రెండవ అతిపెద్ద గుమ్మటం గోల్ గంబజ్ను బీజాపూర్లో నిర్మించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, మహ్మద్ ఆదిల్ షా. నెక్స్ట్ క్వశ్చన్, బీరార్ను పరిపాలించిన వంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, ఇమాద్ షాహీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రచ్ఛన్న బుద్ధుడిగా పేరుగాంచిన భక్తి ఉద్యమకారుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, శంకరాచార్యుడు. నెక్స్ట్ క్వశ్చన్, శుద్ధాద్వైతంను బోధించిన భక్తి ఉద్యమకారుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, వల్లభాచార్యుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో అభినవ వాల్మీకి అని ఎవరికి పేరు? ఆన్సర్ ఆప్షన్ 2, తులసీదాస్. నెక్స్ట్ క్వశ్చన్, బాబర్ భారతదేశంపై దండెత్తినప్పుడు విజయనగర పాలకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, శ్రీకృష్ణ దేవరాయలు. నెక్స్ట్ క్వశ్చన్, చిత్తోడ్గఢ్లో కీర్తి స్తంభాన్ని నిర్మించింది ఎవరు? ఆప్షన్ 1, రాణా కుంభా. నెక్స్ట్ క్వశ్చన్, హుమాయూన్ అనగా అర్థం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2, అదృష్టవంతుడు. సో హుమాయూన్ అంటే అదృష్టవంతుడు అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఫిరంగులు ప్రవేశపెట్టినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, బాబర్. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యయుగంలో ఢిల్లీని పరిపాలించిన ఏకైక హిందూ చక్రవర్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, హేమచంద్ర అనే వ్యక్తి మధ్యయుగంలో ఢిల్లీని పరిపాలించాడు. నెక్స్ట్, బాబర్ సమాధి గల ప్రదేశం ఏది లేదా బాబర్ సమాధి ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1, కాబూల్. నెక్స్ట్ క్వశ్చన్, బాబ్రీ మసీదును నిర్మించిన పాలకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, బాబరు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రమాదవశాత్తు మెట్లపై నుండి జారిపడి మరణించిన ఢిల్లీ పాలకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, హుమాయూన్ అనేటువంటి పాలకుడు ప్రమాదవశాత్తు మెట్లపై నుండి జారిపడి మరణించాడు. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ స్థాపించిన దిన్ ఈ ఇలాహీ అనే మతంలో చేరిన ఏకైక హిందువు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, రాజా బీర్బల్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో షాజహాన్ నిర్మాణం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, బులంద్ దర్వాజా. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ జైపూర్ ఉజ్జయిని వారణాసిలలో జంతర్ మంతర్లను నిర్మించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, సవాయి జైసింగ్. నెక్స్ట్ క్వశ్చన్, కథక్ నృత్యంలో ప్రావీణ్యం కలిగిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, మహ్మద్ షా రంగీలా. నెక్స్ట్ క్వశ్చన్, శివాజీ మొఘల్ సేనాని రాజా జయసింగ్ల మధ్య కుదిరిన సంధి ఏది లేదా ఆ సంధిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3, పురందర్ సంధి. శివాజీ మొఘల్ సేనాని రాజా జయసింగ్ల మధ్య కుదిరిన సంధిని పురందర్ సంధి అని పిలుస్తారు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు జనరల్ స్టడీస్ క్లాస్లో భాగంగా 106వ భాగాన్ని మీకు ఇప్పుడు అందించడం జరిగింది. ఫ్రెండ్స్, ముఖ్యమైనటువంటి బిట్స్ నేను మీకు ప్రతి క్లాస్లో అందించడం జరుగుతుంది.
అండ్ వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కోసం మీరు మా యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. వెబ్సైట్ వచ్చేసి www.shineindiarktutorial.com. ఫ్రెండ్స్, దీనికి సంబంధించినటువంటి ఇంకా రిలేటెడ్ క్లాసెస్ ఇంతకుముందు చేసినటువంటి అన్నీ కూడా ఆ ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాము. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నట్లయితే మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. హ్యావ్ నైస్ డే. బై బై.